జలాల వివాదంలో కీలకమైన పరిణామమే చోటు చేసుకుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఇది ఒక బెంచ్ మార్క్ కేసు కావాలి కూడా ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టు మీద పవర్ ప్రాజెక్టు కూడా ఉంటాయి పవర్ అనేటువంటిది సాగునీరు వాడుకునేటువంటి సందర్భంలో అంటే నీళ్లు విడుదల చేసే సందర్భంలో దాని నుండి వచ్చేటువంటి దాన్ని విద్యుత్ తీయమన్నారు కానీ విద్యుత్ మాత్రమే తీసి తీయడం కోసం సాగునీళ్లను వృధా చేయమని ఎక్కడ అనుకోలేదు ఈ రోజు వరకు కూడా అట్లాంటి ఆలోచన రాలేదు ఎవరికి వలన కూడా దాంతో కూడా ఒక వివాదం చేయించాను మొట్టమొదటిసారి కేసీఆర్ సర్కారు రాజకీయం కోసమే చేసిందా రెచ్చగొట్టడం కోసం చేసిందా లేకపోతే తమ వైఖరి ఇదేనని చేసిందా వృధాగా నీళ్లు పారపోయడం జరిగింది అదే అంటే మాకు ఫస్ట్ ప్రయారిటీ పవరే అని చెప్పింది శ్రీశైలం కట్టిన పర్పస్ అదే అంది శ్రీశైలం కారు కట్టిన పర్పస్ అదన్నప్పుడు పులిచెంతలయితే దాది అది కాదు కదా డెల్టా స్థిరీకరణ కదా మరి దాంట్లో కరెంట్ ఎందుకు వాడతారు కరెంట్ ఎట్లా ఉత్పత్తి చేస్తారు అంటే మాకు ముందు కరెంట్ అవసరాలే ముఖ్యమండి కరెంట్ అవసరాలకి ఆల్టర్నేటివ్ పవర్ ఉన్నా కూడా కావాలని వృధాగా పారపోసినటువంటిది టీఎంసీల కొద్ది నీళ్ళని వృధాగా పారపోసినటువంటి పరిస్థితి ఉంది దానివల్ల కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ దగ్గర గేట్లు తెరిచి సముద్రంలోకి వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా బోర్డు అంటే కృష్ణా బోర్డు గోదావరి బోర్డు కావేరి బోర్డు ఈ బోర్డులు అనేటువంటి వాటి పరిస్థితి ఏంటంటే సాగునీరు ఎంత ఉంది ఏదామాష అనేది అంతకు ముందు బచావు ట్రిబ్యునల్ రాస్తుంది ఆ దానికి అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు దాంట్లో అంటే ఆ బోర్డు పరిధిలోకి ఈ విద్యుత్ వాడకం కూడా తీసుకురావాలి ఎందుకంటే ఇప్పుడు మొట్టమొదటిసారి ఈ కొత్త సమస్య వచ్చింది విద్యుత్ వాడకం వేరు నీళ్లు వేరు కాదు విద్యుత్ వాడితే ఆటోమేటిక్గా నీళ్లు పోతాయి అప్పుడు వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ పవర్ వాటి మీద ఉండే పవర్ ప్రాజెక్ట్స్ ఆపరేషన్ సిస్టమ్స్ కూడా బోర్డులకే దఖలు చేయాలన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కోర్టులో స్పెషల్లీ పిటిషన్ వేసింది దీని మీద విచారణ జరగాలి వాస్తవం కోర్టు తేల్చాలి కూడా దీని మీద లేకపోతే కనుక భవిష్యత్తులో ఇదో పెద్ద మరొక కొత్త అంటే ఒకళ్ళనొకళ్ళు గిల్లుకోవాలంటే బోలెడు రకాలు ఉంటాయి అట్లాంటిది అవుతుంది అది రాష్ట్రాల మధ్య చిచ్చుకి అట్లాగే రైతులకి నష్టానికి కారణం అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తుందనే చూద్దాం